30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద వారి కుటుంబ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం అక్కడ వస్తున్నటువంటి వైద్య నివేదికను తొక్కిపెడుతున్నారంటూ కూడా, సరైనటువంటి రిపోర్ట్లను తమకు చూపించడం లేదంటూ కూడా ఇప్పటికే కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది. ఆయనకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి, దగ్గరలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కోరుతున్నారు. అయితే దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని త్వరలోనే నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించేటువంటి అవకాశం ఉందా? దీనిపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? సార్ విజయ్ గారు, మొదట మన సుమన్ టీవీ ప్రేక్షకులకి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. అవివక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటామంటే, ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా రాజకీయంగా ప్రధానమంత్రి విషయాలు కానీ రాష్ట్రపతి విషయాలు కానీ తనదంటూ శైలి ముద్రేస్తున్న 73 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్రమ కేసుల్లో రిమాండ్ లో ఉంచి శిక్ష వేయటం అనేది రాష్ట్రం అంతా దేశం అంతా తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడుతున్న విషయం. అయితే చట్టం తన పని తను చేసుకుని వెళ్తుందని చెప్పి అధికార పార్టీ చెప్తున్న మాటలు ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. అయితే సరే, కోర్టులో ఏం జరుగుతుంది, వాద ప్రతివాదాలు ఎలా జరుగుతాయి, ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక పార్ట్ అయితే, 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు గారికి నాకున్న 22 ఏళ్ల అనుభవం ఏంటంటే, మేము చిత్తూరు జిల్లా వాసులుగా చాలా దగ్గర నుంచి చూసాం. ఆయనకి ఒక 35 ఏళ్ళుగా స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే చాలా సెన్సిటివ్. ఆయన సర్టన్ కూలింగ్ ప్లేస్ లో ఉంటే తప్ప ఆయన స్కిన్ తట్టుకోలేదు. సో వ్యక్తిగత వైద్యులు అప్పటి నుంచి గతంలో కేరళ వైద్యం, అలాగే అలోపతి, హోమియోపతి, కొన్ని రకాల వైద్యాలు ఇన్సూల్ స్టేజ్ లో వాడారు. సో ఆయనకి ఇప్పుడు వ్యక్తిగత వైద్యులుగా ఉన్నటువంటి ఆయుర్వేదం వంటి మందులు అలాగే హోమియోపతి మిక్స్ చేసి ఇస్తున్నటువంటి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్కిన్ ప్రాబ్లం అదుపులో ఉంచారు. అంటే అది పోలేదు, అదుపులో ఉంది. సో కంటిన్యూగా మందులు వాడాలి. ఆయన ఎక్కడైనా ఆఫీస్కి వచ్చేటప్పుడు ముందుగానే చల్లగా ఉండే ఏసీ వేసిపెట్టడం, ఆ బస్ ఎక్కినప్పుడు వేసారు, బహిరంగ సభలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైద్యులు ఆ క్రీమ్స్ మెడిసిన్స్ ముందే ఇవ్వటం, ఆ అయిపోయిన మీటింగ్లు వెంటనే లోపల తీసుకోవటం, మళ్ళీ అప్లికబుల్ గా కూల్ ప్లేస్ లో పెట్టడం అనేది ఈ గతం నుంచి 35 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఈ మెడికల్ లో సంబంధించిన వ్యవహారం అదుపులో ఉంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. సరే, ఇది ఒక పార్ట్ అయితే, ఆయనకి ఇంటర్నల్ గా షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇవి ఇంకా కూడా ప్రమాదకరమైన విషయం. ఎప్పుడైతే రాజమండ్రి జైలు కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ, అంటే విజయవాడ కానీ రాజమండ్రి ప్రాంతంలో వేడి ఎక్కువ ఉంది, అంటే సముద్ర తీర ప్రాంతాలు కానీ. సో ఎప్పుడైతే నార్మల్ స్నేహ బ్లాక్ లో పెట్టడం వల్ల అప్పుడే ఈ విషయాలన్నీ కనపరుస్తూ ఏసీపీ కోర్టులో విషయాలు చెప్పాం. హౌస్ అరెస్ట్ ఇవ్వండి, కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో హౌస్ అరెస్ట్ తప్ప మీ తన్ని ఇచ్చారు. సో మేము సరే ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పి మొదటి నుంచి కూడా హౌస్ కస్టడీ ఇవ్వాలని పదే అడుగుతున్నారు, అంటే హౌస్ రిమాండ్. సో ఆయనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల వల్లనే ఇప్పుడు ఆ రోజు కోర్టులో గట్టిగా దాని మీదనే ఎక్కువగా హైలైట్ చేశారు అడ్వకేట్స్ అంతా కూడా. అంతే, ఎందుకంటే మేము చాలా క్లియర్ గా జడ్జి గారు ఎక్స్ప్లెయిన్ చేసాం. మేడం, ఈ విధంగా సార్కి స్కిన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అలాగే షుగర్ బీపీ సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో పాటు డైట్ అనేది చాలా కంట్రోల్ గా తీసుకోవాలి. ఆయన ఈ సర్కమ్స్టెన్స్ విషయంలో మాకు హౌస్ అరెస్ట్ కి ఇవ్వండి లేదా హౌస్ రిమాండ్కి ఇవ్వండి అడిగితే అది తప్ప మీ తన్ని ఇచ్చేసాం. తర్వాత ఈ కూలింగ్ ప్రశాంతంగా ఉండే వాతావరణం, కూలింగ్ ఉండే ఏరియాలో కూడా ఉండమని చెప్తే కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. సరే, కాలగమనంలో 30-35 ఇప్పుడు ప్రభుత్వం కానీ లేదంటే మంత్రులు కానీ ఎవరైనా కూడా ఒకటే చెప్తున్నారు, ముందే ఈ విషయాన్ని తెలిసినటువంటి చంద్రబాబు అడ్వకేట్స్ ఎందుకు అడగలేరు, ఆ రోజే ఏసీ పెట్టాలి అనేది ఎందుకు కోర్టును కోరలేదు అనేది వారు నేరుగా ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆయన వేడి వాతావరణంలో ఉండలేరు కాబట్టి, అప్పుడే కోర్టును కోరి ఉంటే అప్పుడే కోర్టు ఏసీని అలౌ చేసేది అనేది వారు చెప్తున్నటువంటి మాట. మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే మేము కొన్ని మెడికల్, అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని మిడ్ నైట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ దారి అంటే రూట్ లో తీసుకొచ్చిన దాని వల్ల నేరుగా ఏసీబీ కోర్టుకి వెళ్ళిపోయారు, అంటే స్టేషన్ నుంచి ఏసీబీ కోర్టు. సో మధ్యలో కుటుంబ సభ్యులు కానీ మా లీగల్ సెల్ కానీ కలవలేనంత టైం, అర్లీ మార్నింగ్ స్టార్ట్ కావడం, నేరుగా స్టేషన్ తీసుకొని స్టేషన్ నుంచి కోర్టుకి సబ్మిట్ చేశారు. సో గ్యాప్ ఎక్కడా లేదు, మాట్లాడే టైం కూడా లేదు, అంటే వాళ్ళు సరెండర్ చేసేసుకున్నారు. తర్వాత మేము పిటిషన్ లేక వచ్చింది. ఇంప్లిమెంట్ పిటిషన్ అయినప్పుడు కొంత వాద్రా గారు కానీ మన లోకల్ లీగల్ సెల్ కానీ కొన్ని విషయాలు పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఈ లోపల లోకేష్ గారు ఢిల్లీలో ఉండటం, కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం, అంటే యాక్చువల్గా కుటుంబ సభ్యులు వైద్యులు ఎప్పుడు ఉండరు కదా పక్కనే, ఇందుకు ఈయన బస్సుతో ఉన్నటువంటి వైద్యులు మాత్రం సైట్ చేశారు, అక్కడే సజెషన్ చేశారు, సార్ సార్కి ప్రాబ్లం ఉంది కొంచెం, అయితే మేము చూస్తామండి మాకు గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ పర్లేదు జ్యుడిషియల్ ఆఫీసర్ కిందకి వస్తుంది అరెస్ట్ అయితే ఆయన చూసుకుంటారని వాళ్ళు పాలసీగా చెప్పేశారు. సో దీన్ని మేమేం చేసామంటే సరే చూద్దాం వెయిట్ చేద్దామని పిటిషన్ వేసేటప్పుడు ఈ హెల్త్ రీజన్స్ మాత్రం చెప్పారు, ఈ కారణాల నుంచే ఉన్నాయి కన్సిడర్ చేయమని చెప్పారు. సరే అప్పుడు జడ్జి గారు చేయకపోవటం, తర్వాత ఆ వేడి వల్ల రాష్ట్ర కోరారా చల్లటి వాతావరణంలో ఉంచాలి చంద్రబాబు నాయుడుని అని చెప్పి కోరారా మీరు మీ తరఫున? చాలా క్లియర్ గా పిటిషన్ మా డాక్టర్ సజెషన్ ప్రకారం లాయర్లు లీగల్ సెల్ ఏసీలు పెట్టమని డైరెక్ట్ గా అడగలేదు, కానీ చల్లటి వాతావరణం ఉండాలనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ఏసీలు పెట్టంటే అది జనరల్ గా ఖైదీలకు అన్నిటికీ ఏసీలు అప్లైబుల్ కాదు సార్, ఎందుకంటే కామన్ రూల్ అయిపోతుంది, మీరు పెట్టారు కాబట్టి నేను పెట్టుకుంటాను, నేను పెట్టానంటే అది బాగుండదు కాబట్టి చట్ట పరిధిలో ఆ అంశాన్ని వాడకూడదు కాబట్టి చల్లని వాతావరణం ఉండేటికి ప్రయత్నం చేయండి, ఆయన స్కిన్ ప్రాబ్లం ఉంది, ఆరోగ్య సమస్యలు అని పర్టికులర్ గా మెన్షన్ చేసి నోట్ పేరా రాసింది. దాన్ని చూసి ఆమె మీకు అన్ని సార్ నేను ఫుడ్ కానీ వ్యక్తిగత వైద్యులు కానీ మెడిసిన్స్ కానీ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, అయితే హౌస్ అరెస్ట్ కి హౌస్ రిమాండింగ్ కి నేను పంపించలేను, అది ఒక్కటే యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ సమస్య అంతా చుట్టుకోవడం, దాంతో అక్కడ వాటర్ తాగే డ్రింకింగ్ వాటర్ కానీ స్నానం చేసే వాటర్ కానీ తగినంత హీటర్లు కానీ అనేవన్నీ స్పెషలైజేషన్ కింద అడగాలి, అవి అడగటం అనేది ఎంతవరకు సంబంధించి మంచినీరు మీరు పంపించట్లేదా, ఇంటి దగ్గర నుంచి పంపించట్లేదా, కేవలం జైల్లో ఇచ్చినటువంటి తాగునీరునే తీసుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎస్ ఎస్ మంచి విషయం చెప్పారు సార్, భోజనం వాటరు మందులు ఇంటి నుంచే వస్తాయి, అయితే ఇక్కడే అసలు కొసమేరుకుండేది, ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో మేడం గారు తీసుకెళ్లి గేటు దగ్గర పోలీసులకి అనౌన్స్ చేస్తారు, గేటు నుంచి తీసుకెళ్లిన పోలీసులు వాళ్ళ ఆఫీసులు చెక్ చేస్తారు, వాటర్ ని టెస్ట్ చేస్తారు, భోజనాన్ని ఇవన్నీ తర్వాత సార్కి వెళ్తుంది. మరి ఈ మధ్యకాలంలో ఏమైనా జరగచ్చు, నేను చెప్పలేం కదా, కాబట్టి ఇన్సిడెంట్ వస్తుంది కదా ఏం ప్రాబ్లం లేదు కదా అంటారు, కానీ వాస్తవం జరిగేదైతే ఇది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పంపించవచ్చు, కొన్ని కూరగాయలు వెజిటేబుల్ కూడా పంపిస్తారు లోపలికి, అవి ఇస్తున్నారా ఆయన తింటున్నా లేదా కూడా తెలియదు, అంటే విటమిన్స్ అప్ అండ్ డౌన్ కాకుండా స్కిన్ సంబంధించినవి అవన్నీ కూడా ఇస్తున్నారా లేదని మాకు పర్టికులర్ గా తెలియదు, మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం గేట్ దగ్గర నుంచి మనిషిని వంట మనిషిని. వారానికి మూడు సార్లు కుటుంబ సభ్యులు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా చంద్రబాబుతో ములాఖత్తులో పాల్గొంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికి 36 రోజులు గడుస్తుంది, ఎక్కడా కూడా ఈ విషయాన్ని ఈ నెల రోజులు ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు కానీ అలాగే జడ్జి ముందుకు చంద్రబాబు నాయుడు వర్చువల్గా వచ్చినప్పుడు కానీ ఎక్కడా కూడా తనకు జైలు అధికారులు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, తనకు ఇలాంటి అనారోగ్య సమస్య ఉంది, నాకు ఈ విధంగా సరైనటువంటి సదుపాయాలు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు, అంతా కూడా సక్రమంగానే ఉంది, జైలు అధికారులు కూడా సక్రమంగానే చూసుకుంటున్నారంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి లేదు, కాకపోతే ఆయనకు అనారోగ్య సమస్య అనేది కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వచ్చింది అంతే తప్ప అంతకు ముందు నుంచి ఈ ప్రాబ్లం లేదు అనేది వారు చేస్తున్నటువంటి వాదన. ఎస్, ఇప్పుడు మీరు మంచి అభిప్రాయం చెప్తా అంశాన్ని కూడా లేపాను, ఎందుకంటే బాబు గారు మానసికంగా స్ట్రాంగ్, శారీరకంగా ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటారని ఆయనకు కూడా తెలియదు, ఎందుకంటే ఎటువంటి రిలేటెడ్ ఆఫ్ జాబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియదు. ఫస్ట్ ఏమైందంటే వేడి వల్ల ర్యాషెస్ వచ్చింది, ర్యాషెస్ కాస్త నీళ్లు తగిన వాటర్ తగినంత వేసుకోకపోవడం వల్ల వేడి వల్ల డిహైడ్రేట్ అయిన వెంటనే మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడతాయి, వెయిట్ తగ్గడం, వెయిట్ తగ్గినతో పాటు బ్లడ్ థిన్ అవుతుంది, అంటే బాడీలో వాటర్ కానీ తగ్గిందంటే రక్తం కొంచెం థిన్ అంటే థిక్గా అవుతుంది, అప్పుడు అది కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, హార్ట్ అటాక్ అవకాశాలు ఉన్నాయి, దాంతో పాటు బీపీ డౌన్ అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు, అంటే కోఇన్సిడెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఇంటర్నల్ గా బాడీలో. సో ఇవన్నీ మెడికల్ సంబంధించిన డాక్టర్ చాలా సజెస్ట్ చేయగలరు, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇన్ రిలేటెడ్ గా వస్తాయి, బ్రెయిన్ కూడా స్ట్రెస్కి గురి అవుతారు, రెండు ఒంటరిగా ఉన్నాడు ఎవరు లేరు, ఆ స్నేహ బ్లాక్ పూర్తిగా మిగిలిన బ్యారక్స్ కూడా ఖాళీ కాబట్టి చదువుకోవడానికి టీవీ చూడడానికి అక్కడ ఇల్లు కాదు కాబట్టి కొంత ట్రస్ట్ గురే అవకాశం ఉంది, దాని తగ్గట్టుగా తెలంగాణ ఎలక్షన్స్ కూడా రావడం, అక్కడ అభ్యర్థులు అట్టలేకపోవడం, తర్వాత చాలా అంశాలు పొత్తు విషయాలు కానీ మెలాఖాతలు చేయగల, ప్రతిసారి ఏదో ఒకటి బ్రెయిన్ లో మనకి ఖాళీగా ఉన్నా కూడా ఒత్తిడి గురి ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మానసికంగా యోగా చేస్తూ స్ట్రాంగ్ గా ఉన్నాడు, కానీ శారీరకంగా ఈ హీట్ వల్ల ఆ పొక్కులు కట్టడం, ఆ బ్లాక్ డాట్స్ రావటం ఇవన్నీ అయినా సరే ఎప్పుడు షర్ట్ వేసుకుంటాడు తీసేయడు కాబట్టి అవి ఈ వేడి వాతావరణానికి కూలింగ్స్ పెట్టారు సార్, అంటే కూలర్స్ పెట్టారు. ఫస్ట్ కూలర్లు మామూలుగా సాధారణ వాటర్ వాడతారు, ఆ స్పెషల్ ఏంటంటే రాజమండ్రిలో సాల్ట్ వాటర్ ఉంటుంది, ఆ సాల్ట్ వాటర్ ఎప్పుడైతే చల్లగా అయిపోయి బాడీకి టచ్ అయ్యి బాడీలో సాల్ట్ క్రియేట్ అవుతుంది, అంటే స్కిన్ పైన ఆ అప్పుడే రాశి స్టార్ట్ అయింది. ఆ రాశిసే పొక్కులే ఇంటర్రిలేటెడ్ గా ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ డాక్టర్లు చెప్తే తిన్నాం. తర్వాత క్రీములు కూడా మీరు చల్లటి వాతావరణంలో క్రీమ్ అప్లై చేస్తే అబ్జర్వ్ అవుతుంది. బాగా జిగుడుగా వేడి ప్రాంతంలో బాడీకి స్కిన్ అలర్జీ చేస్తే మీకు ఆ స్కిన్ ఆ క్రీమ్ వల్ల కూడా అలర్జీ వచ్చేస్తుంది. అంటే వాటిని అబ్జర్వ్ చేసుకోదు బాడీ. అటువంటి సిచ్యువేషన్ లో హెల్త్ రిలేటెడ్ గా సమస్యలు రావటం, దానిపైన కుటుంబ సభ్యులు ఆందోళన జరగటం, ఆ చూసిన తర్వాత భువనేశ్వర్ కళలో నీళ్లు జరగటం, బెలా అంటే మామూలుగా మీడియాకు వచ్చే చెప్పలేని పరిస్థితి, భావోద్వేగాలకు గురి కావటం, అది రాష్ట్రం అంతా పేపర్లో మీడియాలో రావటం, ప్రతి ఒక్కరు బాధ కలగటం. అంటే నేను అంటే దీన్ని ఇవన్నీ చూసుకోవాల్సింది కుటుంబ సభ్యులు కాదు, అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ గార్డ్స్. ఎందుకంటే ఏం కావాలి, ఏం ఆరోగ్య పరిస్థితి అండి ప్రతి ఏ ఖైదీనైనా, నా మామూలు ఖైదీలు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఫస్ట్ ఎక్కడ కూడా డిహైడ్రేషన్కి చంద్రబాబు గురి కాలేదంటూ కూడా జైలు అధికారులు చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక బయటకు వచ్చిన తర్వాత నిజంగానే ఆయనకు అలాంటి సమస్య ఉంది, అయితే ఓఆర్ఎస్ ఇస్తున్నాం, దానికి సంబంధించినటువంటి మందులు కూడా ఇస్తున్నామని చెప్పి ఆ తర్వాత ఒప్పుకున్నారు. అలాగే కొన్ని రిపోర్ట్స్ను కూడా బయట పెట్టారు. ఆ రిపోర్ట్స్ను బయట పెట్టిన దాంట్లో కూడా ఆల్రెడీ డయాబెటిక్గా చంద్రబాబు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా షుగర్ లెవెల్స్ అనేది ఎక్కడ కూడా బయటకు బహిర్గతం చేయలేదు అనేది కూడా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎందుకు అలా గోప్యంగా ఉంచుతున్నారు అనేది అనుకో అది ఇప్పుడు మీరు దీనికి నేను కొంచెం బాధ కలిగించే విషయం, కొంత మాకు కూడా ఆందోళన కలిగించింది. అంటే గతంలో మాజీ ప్రధానమంత్రి నరసింహరావు గారి విషయంలో కూడా ఇలా జరిగింది. ఆయనకు కూడా బీపీ షుగర్ ఉండేది. అప్పుడు ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఇంటర్నల్ గా రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను జైల్లో ఉంటే సమస్య ఎదుర్కొంటానంటే అప్పుడు ఇంత పెద్ద లాయర్ కూడా వాదించలేదు సార్. సాధారణ లాయర్ చెప్పిన దానికే అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చి అవసరం రిమాండ్ పంపించింది. అట్లా అవకాశం ఉండే జడ్జి గారి యొక్క నిబద్ధతను బట్టి ఉంటుంది. ఇక్కడ బాబు గారికి వచ్చే కొద్ది అంటే రాష్ట్ర ప్రభుత్వమే కక్షసాధిక చర్యలుగా పెట్టిన కేసులు కాబట్టి దీని మీద మనం ఏమడిగినా నో అంటారనే ఫీలింగ్ కూడా మాకు మనసులో ఉంటుంది. ఎందుకంటే చల్లని వాతావరణం లేదు, కుదరదు, మంచి ఇంటి నుంచి ఫుడ్ తీసుకొస్తావా, ఎస్ అంటారు, నో అంటారో తెలియదు, ఇవన్నీ చాలా సందేహాలు ఉంటాయి. అయితే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోరు. జ్యుడిషియల్ ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి జైలు, ఆ యొక్క అక్కడ ఉన్న రిమాండ్ లో ఉన్న ఖైదీలు వాట్ డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్పెషల్ గా పర్మిషన్ ఇచ్చి టవర్ వేసి పెట్టమనడం, వాటర్ కంటిన్యూగా వెయిట్ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే మీరు మన ఓఆర్ఎస్ ఇచ్చారు. ఓఆర్ఎస్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి ఇస్తారా ఎవరైనా దాని ప్రశ్నలో ఉంది. ఎందుకంటే ఓఆర్ఎస్ స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఉంటే బీపీ రేజ్ అయిపోతుంది, షుగర్ ఉంటే షుగర్ హైట్స్ పెరిగిపోతుంది. కాబట్టి ఓఆర్ఎస్ అనేది కూడా ఎంతవరకు మెడికల్ రీజన్స్ కిందకి వస్తాయని డాక్టర్లు చర్చించాం. సో ఓఆర్ఎస్ తీసుకోకూడదు సార్, దానికి సంబంధించిన సపరేట్ లిక్విడ్స్ ఉన్నాయంట. అంటే మనం చేత్తో చేసుకున్న కొద్దిగా తగినంత సాల్ట్, తగినంత ఇదేంటారు దాన్ని సిమిటమిన్స్, అదే కొన్ని ఉంటారు దాన్ని మినరల్స్ ఉంటాయి, కలిపి తీసుకోవాలంటారు. అని మెడికల్ భాష మనకు తెలియదు కాబట్టి డాక్టర్స్ ఈజీగా చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడైతే బాబు గారు ఒంటరి అవటం, రెండు రాజమండ్రిలో మీరు గమనించారు ఈ మధ్యకాలం హీట్ పెరిగింది, ఇంతకుముందు వర్షాలు చేశారు గమనించారు. బాబు గారిని మొదట్లో వెళ్ళినప్పుడు కొంత చల్లని వాతావరణం ఉండేది, వర్షాలు కూడా వచ్చేవి. ఈ మధ్యకాలంలో బాగా ఇమ్యూనిటీ పెరిగింది, రైట్. సో ఇవన్నీ కూడా క్లైమేట్ మారడం, ఇవన్నీ కూడా హెల్త్ రిలేషన్స్ కారణమై ఏదేమైనా సరే ఈ ఎవరైనా జైలర్లో ఉన్న పరిధిలో ఎవరైనా కూడా ఖైదీలో లేదా రిమాండ్లో ఉన్న ఖైదీలో చల్లటి వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురవుతున్నారు, ఆయన డిహైడ్రేషన్కి గురయ్యారనేది చెప్తున్నారు. అయితే కోర్టు ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, టవర్ ఏసీని కూడా ఏర్పాటు చేశారు. సో అయినా కూడా ఇంకా మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి చంద్రబాబు ఆరోగ్యం? ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాం. ఈ రోజు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు, నేను చూశాను. ఉదయం షుగర్ 1350 మిల్లీగ్రామ్స్ ఉందని చెప్తాను. 1350 మిల్లీగ్రామ్స్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అంకె. కాబట్టి నేనేమన్నా ఏంటంటే దాంట్లో ఇంకోటి ఏంటంటే బ్లడ్ లో షుగర్ చెప్పాల, అలాగే షుగర్ చెప్పాల, బీపీ నార్మల్ అని చెప్పాడు. రెండు కిడ్నీస్ ఫంక్షన్ ఎలా ఉందో అంటే ఒక మనిషిని డయాగ్నోటిక్ చేస్తే మినిమం కామన్ సెన్స్ ఏంటంటే బీపీ, షుగర్, అలాగే మన ఏవైతే కొన్ని ఆర్గానిక్ సంబంధించిన ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ కంటిన్యూగా తీసుకుంటారు. వీటిని తీసుకోకుండా ఊరికి ఒక 5-6 పారామీటర్స్ మాత్రమే చెప్పేసి మిగిలినంటే నిల్లు నార్మల్ రాసేసాం. సో ఎప్పుడైతే ప్రభుత్వ డాక్టర్లు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ లెటర్ ఒకటి వచ్చింది, బాబు గారికి ఈ మందులు వాడుతున్నాం అని చెప్పి రాసి జైలర్ సంతకం పెట్టారు, డాక్టర్ పెట్టల సంతకం. అప్పటి నుంచి మాకు డౌట్ వచ్చేది, జైలు పెట్ట మెడిసిన్ వేస్తాడు, జైలు మెడిసిన్ ఇచ్చే అవకాశం లేదు కదా, డాక్టర్ పరిధిలోగా జరగాలి అంటే ఇవన్నీ కూడా జైలర్లే కావాలని క్రియేట్ చేస్తున్నారా, నిజంగా మెడికల్ ఆఫీసర్లు మెడికల్ డాక్టర్లు చూసి సంతకం పెట్టి లెటర్ బయటకు వస్తుందా అనే విషయాన్ని మాకు సందేహాలు ఉన్నాయి. అక్కడ మేము గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ జడ్జి గారికి ఆ పిటిషన్ ఉండడంతో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ప్రతిరోజు చెక్ చేయమని చెప్పారు, చెక్ చేస్తున్నారు. ఈ రోజు కూడా జరిగింది, కానీ ఈ రోజు మార్నింగ్ జరిగిన ఎఫెక్ట్ కూడా మళ్ళీ చెప్పాం. ఎందుకంటే అన్ని పారామీటర్స్ ఇవ్వట్లేదు, కొన్ని కట్ చేస్తున్నారంటే లేదు మీరు అవసరమైతే మెడికల్ ఆఫీసర్స్ తో మీ వైద్యులు కూడా వెళ్ళమని చెప్పారు కూడా చెప్పారని విన్నా నేను ఉదయాన్నే వాదనల్లో. తర్వాత ఏంటంటే మాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే బాబు గారు బయట పోరు కదా సార్, ఎక్కడ వేరే దేశానికో రాష్ట్రానికో ఆయన ఉంటే మహా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న జైల్లో ఉన్న ఒకటే కదా, ఎందుకు హౌస్ రిమాండ్ కన్సిడర్ చేయకూడదు అనేది ఒక వాదన. రెండోది ఏంటంటే రాజకీయ ఖైదీ, వయసు రీత్యా పెద్దవాడు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తున్నాం, మీ ఎన్క్వైరీలు సహకరిస్తున్నాం, మీరు డిస్కస్ చేస్తున్నారు, మీరు వచ్చి అదేంది జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని 2 days సర్వే ఎగ్జామ్స్ కూడా చేసి అంటే క్వశ్చన్లు వేశారు, అన్ని జరుగుతున్నాయి కదా. యాజ్ ఏ పొలిటికల్ ఖైదీగా ఉన్న గుర్తింపుని మీరు అవకాశం కన్సిడర్ చేసుకోండి. ఏసీబీ జడ్జి గారు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు కానీ చేస్తే క్యాష్ లో ఎగిరిపోతుందని న్యూస్ అనుకున్నాం, వెళ్ళిపోతే బయట వస్తారని వెయిట్ చేస్తున్నాం. సరే కేసు ప్రొసీడింగ్స్ లో కారణాలు పెట్టి 20 తేదీకి మళ్లీ వాయిదా పడింది. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది, కాబట్టి హౌస్ రిమాండ్ కి ఇస్తే బాగుంటుందని మా డిమాండ్. రెండు హెల్త్ రీజన్స్ కాడ కూడా మాత్రం ప్రభుత్వం ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో సో మీరు హౌస్ రిమాండ్ పిటిషన్ మళ్ళీ కూడా పైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? పిటిషన్ మీద మంచి మాట చెప్పారు. ఈ రోజు మార్నింగ్ అయితే లీగల్ సెల్ మీటింగ్ లో ఆరోగ్య రీత్యా ఇలానే వాయిదాలు పడితే హౌస్ రిమాండ్ కి మనీ ప్రొసీడింగ్ చేయాలని చెప్పి ఒక ఐడియాకి వచ్చినారు. దాని మీద టైప్ చేస్తున్నారు పేపర్స్ అన్ని కూడా. ఏసీబీ కోర్టు కన్సిడర్ చేయమని చెప్పి అడుగుతున్నాం, కానప్పుడు అది క్యాన్సిల్ చేసినా రిఫ్యూజ్ చేసినా హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఓకే చేస్తే నో ప్రాబ్లం, లేదా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 40 రోజులు 40 రోజుల నుంచి మించి అవుతా ఉంది. సో ఇంకా ఇలానే కొనసాగుతుంటే ఇంకొక 1 month నుంచి ఎక్కువ పెట్టుకోలేదు. నాకు తెలిసి ఎంత పెద్ద కేసు అయినా 90 days లోపలే ఒక ఖైదీని రిలీజ్ చేసేయాలి. సరే దీంట్లో కేసు ప్రాథమిక ఆధారాలు, ఒరిజినల్ ఆధారాలు ఇంకా బయట రావాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫైల్స్ కానీ, క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ, మనీ సీజింగ్ కానీ, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ ఇంకా ఇప్పటికీ లేదు. ఏసీబీ కోర్టులో కానీ లేదు, హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు ప్రొవైడ్ చేయలేదు. అందుకే వీళ్ళు వాయిదాలు అడుగుతున్నారు. సో మెయిన్ ఆధారాలు వచ్చేది లేట్ అయితే ఈ కేసు ఇలానే ప్రొలాంగ్ చేసి జడ్జి గారు తనకున్న అత్యున్నత అధికారాల దృష్టి అవకాశం ఉంటే హౌస్ రిమాండ్కి ఇవ్వచ్చు, లేదు బెయిలే కూడా ఇచ్చేయచ్చు. కాబట్టి ఏదైతే కొంత టైం వరకు లాయర్లు ఇచ్చిన అభిప్రాయం తీసుకొని గౌరవించి టైం ఇస్తారు. ఈ 10 వారంలో సబ్మిట్ చేస్తాను, 10 రోజులు సబ్మిట్ చేస్తారంటే గతంలో సంజయ్ గారు కానీ అలాగే పొన్నాల సుధాకర్ రెడ్డి కానీ టైం తీసుకున్నారు, 1 week టైం తీసుకున్నారు, గుర్తుందో లేదు మీకు ఏసీబీ కోర్టు. అట్లా తీసుకోవచ్చండి, పెద్ద పెద్ద లాయర్లు దిగున్నారు. కాబట్టి ఒకటి బాబు గారు ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది, అది ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. లేని పక్షంలో కుటుంబ సభ్యులకు ఇచ్చి హౌస్ రిమాండ్ కన్నా పంపించాలి. 3 కేసుల విషయంలో న్యాయస్థానం న్యాయం పైన, రాజ్యాంగం పైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయమే గెలుస్తుంది. బాబు గారు కడిగిన ముఖ్యంగా వస్తారని పార్టీ నాయకులు మేమందరూ కూడా నిరసన ద్వారా రాజ్యాంగబద్ధంగా మేము మా యొక్క నిరసనలు వినిపిస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం మీద అందరం కూడా ఆందోళన చెందుతున్నాం. అయితే ఇప్పటికే కోర్టులో కూడా కొన్ని పిటిషన్స్ కూడా వేసాం. అయితే కోర్టులో తీర్పులు ఆలస్యంగా వచ్చేటువంటి నేపథ్యంలో లీగల్ సెల్ కూడా ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. త్వరలోనే కోర్టులో కూడా ఏసీబీ కోర్టులో మళ్ళీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు హౌస్ రిమాండ్ విధించాలంటూ కూడా కోర్టును కోరే విధంగా కూడా ఒక పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.